నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఇందల్వాయి పెద్దవాగుకు వరద పోటెత్తింది. దీంతో 10 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ట్రాక్టర్ సహాయంతో ఆసుపత్రికి పంపిస్తున్నారు ఇందల్వాయి పోలీసులు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఇందల్వాయి పెద్దవాగుకు వరద పోటెత్తింది. దీంతో 10 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ట్రాక్టర్స్ ద్వారా ఆసుపత్రికి పంపిస్తున్నారు ఇందల్వాయి పోలీసులు. ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుతం నిజామాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది? వరలక్ష్మి, గత 2-3 రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొట్టాయి. అసలు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల పూర్తిగా వాగులు వంకలు పొంగి పొరలినటువంటి పరిస్థితి, చాలా ఏరియాల్లో రహదారుల పైన వరద నీరు చేరడంతో ప్రయాణికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఇక రాత్రి, గత రాత్రి అయితే ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్న విధంగా భారీ వర్షం కురిసింది. అటు కామారెడ్డి జిల్లాలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఈ వర్షాల వల్ల చాలా గ్రామాలకు కనెక్టివిటీ అనేది తగ్గినటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే ఏదైతే చెరువులు ఉన్నాయో, దాదాపు నిజామాబాద్ లో 1086 చెరువుల్లో దాదాపు 90% చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఇంకా 20% చెరువులు సగానికి పైన నిండినటువంటి పరిస్థితి. అయితే చాలా ఏరియా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి కాస్త నీరు చేరి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అయితే ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇటు హెల్ప్ సెంటర్లు కూడా నిజామాబాద్ లో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏదైతే మున్సిపల్ ఏరియాలు ఉన్నాయో పట్టణ ప్రాంతాల్లో కూడా హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ హెల్త్ సెంటర్స్ కి కాల్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వెంటనే వెళ్లి వారికి సహాయ సహకారాలు అందించే విధంగా ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం అయితే ఆ దిశగా చర్యలైతే చేపట్టింది. ఇక ఎక్కడైతే రహదారులు ఉన్నాయో ఆ రహదారుల పైనటువంటి ఆ వాగులు, రహదారులకు కనెక్టివ్ ఉన్నటువంటి వాగులు, ఆ వాగులపై నుంచి వరద పొంగి కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ తగ్గిందని చెప్పవచ్చు. ప్రధానంగా నిజామాబాద్ రూరల్, గత రాత్రి నిజామాబాద్ రూరల్ కావచ్చు, ఆర్మూర్, ఈ 2 నియోజకవర్గాలు అత్యధికంగా వర్షపాతం కూడా నమోదైందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. నిజామాబాద్ రూరల్ విషయానికి వస్తే ఇందల్వాయి మండలంలోని గన్నారంలో పెద్ద వాగుకు వరద పోటెత్తింది. రాత్రి అసలు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వాన వల్ల పెద్దవాగుకు వరద ప్రవాహం భారీ స్థాయిలో రావడంతో పెద్దవాగు ఉప్పొంగి ప్రవహించింది. ఇక అలా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో రహదారి పైనుంచి వరద వేగంగా ప్రవహించడంతో ఇటు గన్నారం, సిర్నాపల్లి, గౌరారం, నల్లవెల్లి ఇలా దాదాపు ఆ కనెక్టివిటీ ఉన్నటువంటి 10 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ఈ వైరల్ ఫీవర్, వర్షాలకు ముందు కావచ్చు, వర్షాలు పడుతున్న తర్వాత కూడా వైరల్ ఫీవర్స్ భారీగా వస్తుండటంతో అనారోగ్యానికి గురై బాధపడుతున్నటువంటి కొందరిని, అత్యవసర పరిస్థితి ఉన్నటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వారిని ట్రాక్టర్ల సహాయంతో దాటిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో గత 2-3 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల ఇటు ప్రాజెక్టులు కూడా భారీగా జలకళ సంతరించుకుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. ఇవాళ సాయంత్రం నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులా ఉన్నారు. పరివాహక ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా 250,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది, అంతే స్థాయిలో దిగువకు కూడా వదులుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే వర్షం అయితే కాస్త తెరిపినిచ్చి అట్టయింది వరలక్ష్మి. రైట్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.